అలాగే మన పరిస్థితి ఏదైనా సరే ఒకసారి దేవుని యొద్దట పెట్టండి. ప్రభు నాకు సహాయం చేయి. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, అది ఎంత క్లిష్టమైనదా ఎంత కష్టమైనా కూడా ఎంత అవమానకరమైనదా అనేటువంటి, నువ్వు అగ్నిలో ఉన్నా నువ్వు జలములలో ఉన్నా నీవు శత్రువుల మధ్య నిలబడ్డా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒక్క మాట చాలు. హల్లెలూయా. నువ్వు ఒక్క మాట అడిగితే ఆయన ఆ మాట ప్రకారం నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నేను మీకు కొన్ని వాక్య భాగాలను చూపిస్తాను. దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుని యొద్ద మనం ఎలాగూ విచారణ చేయాలి, ఎలాగూ ఎంక్వైరీ చేయాలి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి. కొంతమంది అనేక మంది చాలా మట్టుకున్న ప్రాబ్లమ్స్ మేజర్గా రెండు కనబడతాయి. ఏంటి? మొట్టమొదటిది ఆర్థికపరమైనటువంటి సమస్య. ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుని యొద్ద విచారణ చేయం. రెండవది వచ్చేసి ఆరోగ్యపరమైనటువంటి సమస్య. ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యకు ఎక్కడికి వెళ్తాం? ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే కొంత శత్రు భయం ఉంటుంది, అలాగే కొంతమంది అవమానానికి సూటిపోటి మాటల చేత కత్తి పోటి వంటి మాటలు అని బైబిల్లో ఉంది. మాటలు ఎలా ఉంటాయట? కత్తిపోటులా ఉంటాయట. కత్తులు అవసరం లేదు, అలాంటి మాటలు ఉంటాయి. వీటన్నిటి నుంచి మనం కాపాడబడాలంటే, వీటన్నిటి నుంచి రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొద్ద విచారణ చేయాలి. అనేక మంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాస్ అయిపోగానే ఎటు వెళ్ళాలో అర్థం కాదు. 10th క్లాస్ వరకు ఒకటే స్టడీ అంతా కూడా. 10th అయిపోగానే సిఈసీ చేయాలా, ఎంపీసీ చేయాలా, బైపీసీ చేయాలా, హెచ్ఈసీ చేయాలా, నేను ఏం చేయాలనేది నాలుగు నీ ముందుంటాయి. ఈ ముందున్న తర్వాత ఈ ముందున్న క్రమంలో ఏది నీకు అవసరమో దేవుని ఒక మాట అడిగితే దేవుడు నీకు సరి అయిన మార్గాన్ని నీకు నిర్దేశిస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఆయన యొద్ద మనం విచారణ చేసినప్పుడు ఆయన కాదు పో, కూడదు పో, నేను సమాధానం చెప్పనని అంటాడా? అన్నాడు. ఆయన జవాబు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నేను కొన్ని మాటలను ఎలా ఇస్తాడు, ఎలా చెప్తాడు దేవుడు? దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యంగా మనకు సహాయం చేస్తాడు. ఒక మాట చూడండి, యిర్మీయా గ్రంథం 33:3. యిర్మీయా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా. దేవునికి చూడండి, ఇక్కడ దేవునికి మొర్ర పెట్టినప్పుడు మనం అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన ఉత్తరమిస్తాడట, జవాబిస్తాడట, ఆన్సర్ చేస్తాడట. ఎలాంటి చేస్తాడు? మనము గ్రహింపలేని సంగతులను, గ్రహింపలేని గొప్ప సంగతులను మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవరినైనా మనం సహాయం కోరుకో లేకపోతే సలహా కోసం ఎవరి దగ్గర వినప్పుడు కొంతమంది రాంగ్ డైరెక్షన్లో మనల్ని నడిపిస్తారు. మనం ఇంకా గోతిలో పడేలాగున ఇక మళ్ళీ మనం లేవకుండా మనకు సమాధానాలు ఇస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు గ్రహింపలేని నీ ఊహకు కూడా అందనటువంటి గొప్ప సంగతులను నీకు తెలియజేస్తాను. నన్ను ఆశ్రయించి నాకు మొర్రపెట్టుము, నేను నీకు సమాధానం ఇచ్చి నీకు జవాబు చెప్పి నీ జీవితమును గురించి ఒక గమ్యాన్ని నేను నిర్దేశిస్తానని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి అడగాలి. దేవుని అడగకుండా మనము ఏమి చేయాలి? అందుకని మత్తయి సువార్త 7:7 కొండ మీద ప్రసంగంలో చెప్తాడు, అనేక మంది వేల మంది ప్రజలు వచ్చి కూర్చున్నప్పుడు ఏమని అంటాడంట, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది, మీరు తట్టండి మీకు తీయబడుతుంది అని చెప్పేసి తన ప్రజలకు బోధించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశం ద్వారా జీవితంలో ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న మ్యారేజ్ గురించి కానీ, పిల్లలను గురించి కానీ, కుటుంబము గురించి కానీ, ఆరోగ్యము గురించి కానీ, అప్పులవాని గురించి కానీ, ఏ సమస్య అయినా దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గొప్ప కార్యములను చేస్తాడని, గూఢమైన సంగతులను కూడా నీకు తెలియజేస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా.